పర్యటన పైన తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది, తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉదయం మోడీ సభ బిగిన్ అయినప్పటి నుంచి మీడియాలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాతో, అట్లాగే మిగతా మీడియాకు కూడా అందే విధంగా ఎప్పటికప్పుడు నిరసన కార్యక్రమాలు చేస్తూ రావడం, మధ్య మధ్యలో పార్టీ ఏది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ర్యాలీలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ కూడా ఈ నిరసన పేరుతో హడావిడి చేసింది. రెండో పక్కన మోడీ సభ అయిపోగానే యనమల రామకృష్ణుడి నుంచి, కెఏ కృష్ణమూర్తి నుంచి ప్రతి ఒక్కళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, అది మోడీ చెప్పింది ఏంటి, నీతివంతమైనటువంటి పరిపాలన అన్నదాన్ని. లేదు, రాఫెల్ కుంభకోణంలో కోట్ల రూపాయలు తినేశారంటూ వీళ్ళు మరొకసారి మంత్రుల దగ్గర నుండి అందరూ ప్రస్తావించారు. బాగుంది, రాఫెల్కి సంబంధించి క్లియర్గా సుప్రీంకోర్టే చెప్పింది అక్కడేం లేదని. లేని అవినీతి ఆరోపణలు అది తప్పించి ఇక్కడ వీళ్ళు చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంతవరకు 5 ఏళ్ల నుంచి అయితే చెప్పడానికి ఏమి కాలేదు కదా, అక్కడ ఇదిగో ఇది ఇందులో తినేశారనేటువంటిది. తిన్నదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇసుకలో తిన్నారన్నది కనబడింది, మట్టిలో తిన్నారని కనబడింది, జన్మభూమి కమిటీల ద్వారా తిన్నారని కనబడింది, నీరు చెట్టు ప్రాజెక్టులో కనబడింది, ఇవన్నీ ఓపెన్గా తిన్నాయి కనబడ్డాయి. అట్లాగే అమరావతిలో ఏం జరిగింది, నిర్మాణాలకు సంబంధించి ఏం జరిగింది, అక్కడ ఎంత ఖర్చు అవుతున్నది, ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, పోలవరంలో ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా కనబడినటువంటి తిన్నటువంటి వాళ్ళు నీతి చెప్పడం ఇక్కడ విచిత్రం అన్నమాట. ఇక్కడ తింటున్న దానికేమో ఎవరు తింటలేదు అని కథ చెప్తూ అక్కడ తినని దాన్ని తిన్నట్టుగా చూపించడం, రఫెల్లో తిన్నారన్నటువంటి సుప్రీంకోర్టే ఒప్పుకోలేదు. సరే, రాహుల్ గాంధీ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుంది. మిగతా అంశాలు విమర్శించవచ్చు, రాజకీయ విమర్శలు చేయడంలో తప్పే లేదు, అది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. రాజకీయ పరంగా మోడీ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, మోసం చేశారనొచ్చు, అన్యాయం చేశారనొచ్చు, ఇచ్చినీయన్ని ఎందుకు చేయలేదనొచ్చు, నిలదీయొచ్చు, నిగ్గదీయొచ్చు, అన్నీ బాగానే ఉంది. కానీ అవినీతి ఆరోపణలు అనేటువంటిది మోడీ ప్రభుత్వం మీద చేయడం అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఏది దాన్ని మరీ పచ్చి నాటుగా ఉంటుంది, పాతివ్రత్యపు కబుర్లు చెప్పడం. అది ఎవరు పాతివ్రత్యపు కబుర్లు చెప్తున్నారనేటువంటిది ఆ చెప్పేవాళ్ళకే తెలుసు. కాబట్టి దాంట్లో మరి అంత డీప్గా మొరటగా మాట్లాడడం అనేటువంటిది సంస్కారయుతంగా కూడా ఉండదు. అది పక్కన పెడితే కీలకమైనటువంటిది అవినీతి అన్నటువంటి దాన్ని మీద మోడీ సర్కార్ మీద రాఫెల్ గురించి బేస్ చేసుకుని చేయడం అనేటువంటిది ఇక చెల్లదన్నది గుర్తుంచుకోవాలి. మిగతా ఆగ్రహం అది కూడా ఉదయం నుంచి ప్రణాళికలు వేసుకుని టీవీల్లో ప్రసారాలు రానియకుండా చేయడం, ఆ టైంకి మోడీ స్పీచ్ టైంలోనేమో ప్రసారాలు ఆగిపోవడాలు, కరెంటు కొన్ని ఏరియాల్లో తీసేయడాలు, ఆ తర్వాత తామ విమర్శలు బిగిన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రసారాలు అందించడాలు లాంటి వికృతమైనటువంటి క్రీడ అవసరమో లేదో ఈ ఆగ్రహావేశాలతో మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి.